हेलो फ्रेंड्स, भक्ति समय यूट्यूब चैनल की स्वागत। ई रोज मनम ई वीडियो चैत्र नवरात्रुलु एप्पटि प्रारंभम होतायो अलाने ई नवरात्रुलो ये रोजन ये अम्मवारिनी पूजिंचालो अम्मवारिकी ये रंगु चीरनी धरिंपजेयालो अलाने पूज चेसेटप्पुडु मनम ये रंगु दुस्तुलु धरिंचालो इंका अम्मवारिकी नैवेद्यंगा एमी समर्पिंचालो ई वीडियो द्वारा चक्कगा तेलुसुकुंदाम। మరికొద్ది రోజుల్లో కొత్త సంవత్సరం ప్రారంభం కాబోతోంది। ఈ కొత్త సంవత్సరం కూడా చైత్ర మాసంతో ప్రారంభం కాబోతోంది। హిందువుల కొత్త సంవత్సరం అయిన ఉగాది పండుగ చైత్ర నవరాత్రుల నుండి ప్రారంభమవుతుంది। చైత్ర మాసం తొలి రోజు తెలుగు సంవత్సరాది ఉగాది పండుగను జరుపుకుంటారు। మహారాష్ట్రలో చైత్ర నవరాత్రి ఉత్సవాలు గుడి పడ్వాతో ప్రారంభమైతే ఆంధ్రప్రదేశ్ మరియు ఇతర దక్షిణ భారత రాష్ట్రాల్లో దీనిని ఉగాదిగా జరుపుకుంటారు। ప్రతి సంవత్సరం చైత్ర మాసంలో శుక్లపక్షం పాడ్యమి రోజున చైత్ర నవరాత్రులు జరుపుకుంటారు। ఈ నవరాత్రులు మార్చి ఏప్రిల్ మధ్యకాలంలో జరుపుకుంటారు। అందుకే దీనికి చైత్ర అనే పేరు వచ్చింది। ఈ 9 రోజులు కూడా దుర్గాదేవి యొక్క 9 అవతారాలను పూజిస్తారు। అందుకే ఈ పండుగకు వసంత నవరాత్రులు అనే పేరు। ఇక చైత్ర నవరాత్రులు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయో ఆ తేదీల వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం। పంచాంగం ప్రకారం చైత్ర నవరాత్రులు చైత్ర మాసంలో శుక్లపక్ష పాడ్యమి తిది నుండి నవమి తిది వరకు జరుపుకుంటారు। ఇక 9వ రోజున శ్రీరాముని జన్మదినాన్ని సూచిస్తుంది కాబట్టి చైత్ర నవరాత్రులను వసంత నవరాత్రి లేదా రామ నవరాత్రి అని కూడా పిలుస్తారు। హిందూ క్యాలెండర్ ప్రకారం చైత్ర మాసం శుక్లపక్ష పాడ్యమి తిది ఏప్రిల్ 8వ తేదీ రాత్రి 11 గంటల 50 నిమిషాలకు ప్రారంభమై మరుసటి రోజు ఏప్రిల్ 9వ తారీఖు రాత్రి 8 గంటల 30 నిమిషాలకు ముగుస్తుంది। హిందూ మతంలో ఉదయ తిది చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు। కనుక చైత్ర నవరాత్రి ఉత్సవాలు ఏప్రిల్ 9వ తేదీ మంగళవారం నుంచి ప్రారంభమై ఏప్రిల్ 17వ తేదీన శ్రీరామ నవమితో ముగుస్తాయి। ఈ ఏడాది చైత్ర నవరాత్రులు అమృత సిద్ధి యోగం సర్వార్థ సిద్ధి యోగంతో సహా అనేక శుభయోగాలతో ప్రారంభమవుతుంది। కనుక ఈ సమయంలో దుర్గామాతను పూజించడం వల్ల ఎన్నో రెట్లు శుభ ఫలితాలు కలుగుతాయి। చైత్ర నవరాత్రులు ఏప్రిల్ 9వ తేదీ మంగళవారం నుండి ప్రారంభమై ఏప్రిల్ 17వ తేదీ బుధవారం వరకు ఉంటాయి। ఇక ఏప్రిల్ 18వ తేదీ దశమి రోజున ఉపవాసం జరుపుకుంటారు। నవరాత్రుల్లో మొదటి రోజు ఉదయం రేవతి నక్షత్రం ఉదయం 7:32 నిమిషాల వరకు కొనసాగి ఆ తర్వాత అశ్విని నక్షత్రం ప్రారంభం కానుంది। ఈ రోజున సర్వార్థ సిద్ధి యోగం అమృత సిద్ధి యోగ కూడా ఏర్పడుతున్నాయి। ఇది ఉదయం 7:32 నిమిషాల నుంచి ప్రారంభమవుతుంది। అశ్విని నక్షత్రం నుంచి చైత్ర నవరాత్రులు ప్రారంభం కానున్నాయి। రాశులలో మొదటి రాశి అశ్విని నక్షత్రంగా పరిగణిస్తారు। మంగళవారం రోజున అమృత సిద్ధి యోగం కూడా కలుగుతుంది। ఇది ఏప్రిల్ 9వ తారీఖు సూర్యోదయానికి 2 గంటల ముందు ప్రారంభమవుతుంది। ఈ యోగంలో ఘట స్థాపన చేయడం వల్ల అదృష్టాన్ని పొందుతారు। అంతే కాక అకాల మరణం నుంచి కూడా తప్పించుకోవచ్చని పండితులు చెబుతున్నారు। ఇప్పుడు చైత్ర నవరాత్రుల్లో ఘట స్థాపన ఏ ముహూర్తానికి చేయాలో తెలుసుకుందాం। నవరాత్రుల మొదటి రోజు అంటే ఏప్రిల్ 9వ తేదీ ఉదయం 6:02 నిమిషాల నుండి 10:16 నిమిషాల వరకు ఘట స్థాపనకు ఉత్తమ సమయం అనగా 4:14 నిమిషాల వ్యవధి ఉంటుంది। ఈ 4:14 నిమిషాల్లో ఘట స్థాపన అనేది చేసుకోవచ్చు। అంతే కాకుండా ఉదయం ఎవరికైతే ఘటస్థాపన చేయడం కుదరకపోతే వారు ఉదయం 11:57 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12:48 నిమిషాల వరకు ప్రారంభమయ్యే అభిజిత్ ముహూర్తంలో కూడా ఘటస్థాపన చేయవచ్చు। హిందూ మతంలో నవరాత్రులలో దుర్గామాతను పూజించడం చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటుంది। ప్రతి సంవత్సరం కూడా నవరాత్రులు 4 సార్లు జరుపుకుంటారు। అవి చైత్ర నవరాత్రులు, శరద్ నవరాత్రులు, ఆషాఢ గుప్త నవరాత్రి, మాఘగుప్త నవరాత్రి, ఇలా 4 నవరాత్రులు అనేవి జరుపుకుంటూ ఉంటారు। వీటిలో
ఆశ్వయుజ మాసంలో వచ్చే శరద్ నవరాత్రి, వసంతకాలంలో వచ్చే వసంత నవరాత్రి ఇవి రెండూ కూడా చాలా ముఖ్యమైనవి. ఇందులో చైత్ర నవరాత్రుల్లో దుర్గామాతను 9 రూపాలలో పూజిస్తారు. ఇలా పూజించడం వల్ల ఆ దుర్గాదేవి యొక్క ఆశీస్సులు లభించి మీ కుటుంబంలో ఆనందంతో పాటు మీకున్న బాధలన్నీ కూడా తొలగిపోతాయని నమ్ముతారు. అలానే మీ జీవితం సుఖ సంతోషాలతో ఉంటుంది. ఈ వసంత నవరాత్రులు వసంత ఋతువు అనగా మార్చి నుంచి ఏప్రిల్ మధ్యకాలంలో 9 రూపాల శక్తి మాతను ఆరాధించడానికి అంకితం చేసిన 9 రోజుల పండుగ. దీనినే చైత్ర నవరాత్రులని కూడా అంటారు. ఈ 9 రోజుల పండుగని రామ నవరాత్రులని కూడా అంటారు. ఆ తర్వాత ఆషాఢ గుప్త నవరాత్రి, ఆషాఢ లేదా గాయత్రి లేదా శాకంబరి నవరాత్రులుగా గుర్తించి గుప్త నవరాత్రులను ఆషాఢ మాసంలో అనగా జూన్ నుండి జూలై మధ్యకాలంలో 9 రూపాల శక్తిమాతను పూజించడానికి అంకితం చేసిన 9 రోజుల పండుగగా గుర్తిస్తారు. ఆషాఢ శుక్లపక్షాన అనగా చంద్రుడు పూర్ణబింబాన్ని సంతరించుకునే కాలంలో గుప్త నవరాత్రులను జరుపుకుంటారు. ఆ తర్వాత శరణ్ నవరాత్రులు. అన్ని నవరాత్రుల్లో ఇది అతి ముఖ్యమైనది. దీనిని మహానవరాత్రి అనగా గొప్ప నవరాత్రి అని అంటారు. ఈ ఉత్సవాన్ని ఆశ్వయుజ మాసంలో జరుపుకుంటారు. శరద్ నవరాత్రులుగా కూడా గుర్తించబడిన ఈ నవరాత్రులను శరద్ ఋతువులో అనగా శీతాకాలం మొదట్లో అంటే సెప్టెంబర్ నుంచి అక్టోబర్ మధ్యకాలంలో జరుపుకుంటారు. ఆ తరువాత మాఘ నవరాత్రి. గుప్త నవరాత్రిగా కూడా గుర్తించబడే మాఘ నవరాత్రిని మాఘమాసంలో అనగా జనవరి నుంచి ఫిబ్రవరి మధ్యకాలంలో 9 రూపాలలో శక్తిమాతను 9 రాత్రులు ఆరాధించే పండుగగా గుర్తిస్తారు. మాఘ నవరాత్రిని మాఘ శుక్లపక్షాన అనగా చంద్రుడు పూర్ణబింబాన్ని సంతరించుకునే సమయంలో జరుపుకుంటారు. ఇప్పుడు చైత్ర నవరాత్రి ఏ రోజున ఏ అమ్మవారిని పూజించాలో, అలానే ఏ రంగు చీరని అమ్మవారికి ధరింపజేయాలో, అలానే అమ్మవారికి ఏ నైవేద్యాన్ని సమర్పించాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా చైత్ర నవరాత్రి మొదటి రోజు అనగా ఏప్రిల్ 9 తారీఖు 2024 శుద్ధ పాడ్యమి తిథి. ఈ రోజున దుర్గాదేవిని శైలపుత్రి అవతారంలో పూజిస్తారు. ఈ రోజున అమ్మవారికి ధరింపజేయవలసిన చీర రంగు రాయల్ బ్లూ. లలిత అమ్మవారినే శైలపుత్రి రూపంగా భావించి ఆరాధిస్తాము. అలానే ఈ రోజున అమ్మవారిని పూజించే సమయంలో మనం కూడా నీలిరంగు దుస్తులు ధరించి అమ్మవారిని పూజించడం వల్ల ఆరోగ్యం, సంపద అలానే బలం పెరుగుతాయని నమ్ముతారు. ఇక నైవేద్యంగా ఈరోజు ఉగాది కనుక మనం ఉగాది పచ్చడిని అమ్మవారికి సమర్పిస్తాము. అలానే పాయసాన్న ప్రియ అమ్మవారికి పాలు బెల్లం వేసి పాయసం చేసి నివేదించాలి. ఆ తరువాత చైత్ర నవరాత్రి 2వ రోజు అనగా ఏప్రిల్ 10వ తారీఖు 2024 విదియా తిథి. 2వ రోజు దుర్గాదేవి బ్రహ్మచారిణి అవతారంలో పూజలు అందుకుంటుంది. ఈ రోజున అమ్మవారికి ధరింపజేయవలసిన చీర రంగు పసుపు రంగు చీర. అలానే ఈ అమ్మవారు కుడి చేతిలో జపమాల మరియు ఎడమవైపు నీటి కుండతో చిత్రీకరించబడిన దేవత. అలానే ఈ రోజున అమ్మవారిని పూజించే సమయంలో మనం కూడా పసుపు రంగు దుస్తులు ధరించడం మంచిది. ఈ రోజున అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యం చలిమిడి వడపప్పు. ఆ తరువాత చైత్ర నవరాత్రి 3వ రోజు ఏప్రిల్ 11వ తారీఖు 2024 తదియ తిథి. ఈ రోజున దుర్గాదేవి చంద్రఘంట అవతారంలో పూజలు అందుకుంటుంది. ఈ రోజున అమ్మవారికి ధరింపజేయవలసిన చీర రంగు ఆకుపచ్చ రంగు. అమ్మవారిని పూజించే సమయంలో మనం కూడా ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం మంచిది. అలానే ఈ రోజున అమ్మవారికి నివేదించాల్సిన నైవేద్యం కేసరి. ఆ తరువాత చైత్ర నవరాత్రి 4వ రోజు అనగా ఏప్రిల్ 12వ తారీఖు 2024 చతుర్థి తిథి. ఈ రోజున దుర్గాదేవి కూష్మాండ అవతారంలో పూజలు అందుకుంటుంది. ఈ రోజున అమ్మవారికి ధరింపజేయవలసిన చీర రంగు బూడిద రంగు చీర. అలానే అమ్మవారిని పూజించే సమయంలో మనం కూడా బూడిద రంగు దుస్తులు ధరించడం మంచిది.
ఈ రోజున అమ్మవారికి నివేదించాల్సిన నైవేద్యం దద్దోజనం. ఆ తరువాత చైత్ర నవరాత్రి 5వ రోజు ఏప్రిల్ 13వ తారీఖు 2024 పంచమి తిథి. ఈ రోజున దుర్గాదేవి అమ్మవారిని స్కందమాత రూపంలో ఆరాధిస్తాము. ఈరోజు అమ్మవారికి ధరించవలసిన చీర రంగు ఆరెంజ్ రంగు. ఈ రోజున అమ్మవారిని పూజించే సమయంలో మనం కూడా ఆరెంజ్ రంగు దుస్తులు ధరించడం మంచిది. ఈ రోజున అమ్మవారికి నివేదించాల్సిన నైవేద్యం కట్టె పొంగలి. ఆ తరువాత చైత్ర నవరాత్రి 6వ రోజు అనగా ఏప్రిల్ 14వ తారీఖు 2024 షష్ఠి తిథి. ఈ రోజున దుర్గాదేవిని కాత్యాయని దేవి రూపంలో పూజిస్తాము. ఈ రోజున అమ్మవారికి ధరింపజేయవలసిన చీర రంగు తెలుపు రంగు చీర. అలానే అమ్మవారిని పూజించే సమయంలో మనం కూడా తెలుపు రంగు దుస్తులు ధరిస్తే మంచిది. ఈ రోజున అమ్మవారికి నివేదించాల్సిన నైవేద్యం చక్కెర పొంగలి. ఆ తరువాత చైత్ర నవరాత్రి 7వ రోజు అనగా ఏప్రిల్ 15వ తారీఖు 2024 సోమవారం. ఈ రోజున తిథి సప్తమి తిథి. నవరాత్రుల్లో 7వ రోజున దుర్గాదేవిని కాలరాత్రి అవతారంలో ఆరాధిస్తాము. ఈ రోజున అమ్మవారికి ధరింపజేయవలసిన చీర రంగు ఎరుపు రంగు చీర. అలానే అమ్మవారిని పూజించే సమయంలో మనం కూడా ఎరుపు రంగు దుస్తులు ధరించాలి. ఈ రోజున అమ్మవారికి నివేదించాల్సిన నైవేద్యం పాయసాన్నం లేదా దద్దోజనం. ఆ తరువాత చైత్ర నవరాత్రి 8వ రోజు అనగా ఏప్రిల్ 16వ తారీఖు 2024 మంగళవారం. ఈ రోజున తిథి అష్టమి తిథి. నవరాత్రుల్లో 8వ రోజున దుర్గాదేవిని మహాగౌరీదేవిగా పూజిస్తారు. ఈ రోజున దుర్గా మహాష్టమి కూడా, అలానే కన్యా పూజ కూడా చేస్తాము. ఈ రోజున అమ్మవారికి ధరింపజేయవలసిన చీర రంగు స్కై బ్లూ. అలానే అమ్మవారిని పూజించే సమయంలో మనం కూడా స్కై బ్లూ రంగు దుస్తులు ధరించాలి. ఈ రోజున అమ్మవారికి నివేదించాల్సిన నైవేద్యం కదంబం లేదా పులగం. ఆ తరువాత చైత్ర నవరాత్రి 9వ రోజు. ఇక నవరాత్రుల్లో చివరి రోజైన 9వ రోజు అనగా ఏప్రిల్ 17వ తారీఖు 2024 బుధవారం. ఈ రోజున దుర్గాదేవి అమ్మవారిని సిద్ధిదాత్రి అమ్మవారిగా పూజిస్తారు. ఈరోజే దుర్గా మహానవమి, అలానే రామనవమి కూడా. ఈ రోజున అమ్మవారికి ధరింపజేయవలసిన చీర రంగు పింక్ కలర్ గులాబీ రంగు. ఈరోజు శ్రీరామనవమి కాబట్టి శ్రీరామునితో పాటుగా అమ్మవారికి కూడా ఈ నైవేద్యాన్ని సమర్పించాలి. స్వామివారికి పానకం అంటే చాలా ఇష్టం కనుక ఈ రోజున తప్పకుండా పానకం, చలిమిడి, వడపప్పును స్వామివారికి అలానే అమ్మవారికి ఇద్దరికీ కూడా సమర్పించాలి. ఇంకా మీ శక్తి కొద్దీ ఎన్ని నైవేద్యాలని చేసి పెట్టినా అమ్మకి తృప్తి కలుగుతుంది. పులిహోర, పూర్ణాలు, గారెలు ఈ విధంగా ఎటువంటి నైవేద్యమైనా సరే సమర్పించవచ్చు. ముఖ్యంగా చలిమిడి, పానకం, వడపప్పు ముఖ్యంగా ఉండవలసిన నైవేద్యాలు. ఈ రోజున అమ్మవారిని పూజించే సమయంలో మనం కూడా గులాబీ రంగు దుస్తులు ధరించాలి. అదేవిధంగా ఈరోజు సాయంత్రం అమ్మవారిని కలసం పెడితే కలసాన్ని, లేదా ఫోటో అయినా సరే యథాస్థానంలో పెట్టి కలసాన్ని కదుపుకోవచ్చు. ఆ తరువాత ఏప్రిల్ 18 గురువారం, ఈరోజు దుర్గా విగ్రహాన్ని నిమజ్జనం చేయాలి. ఇంకా నవరాత్రుల సమయంలో ఏ పనులు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. నవరాత్రుల సమయంలో అమ్మవారిని ఎంతో నియమనిష్టలతో పూజిస్తారు. అలానే దాన ధర్మాలు చేయడం వల్ల అమ్మవారి ఆశీస్సులు కూడా లభిస్తాయి. ఈ నవరాత్రుల్లో దుర్గాదేవిని ధూప, దీప, నైవేద్యాలతో పూజించాలి. మనస్సులో నిత్యం ఆ దుర్గాదేవిని స్మరించుకుంటూ ఉండాలి. ఇంకా నవరాత్రుల సమయంలో ఏ పనులు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. మద్యపానం, ధూమపానం వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. చెడు ఆలోచనలు మనస్సులోకి రానివ్వకూడదు. అలానే ఎవరితోనూ కూడా వాదనలకు దిగకూడదు. దీనివల్ల మన మనస్సులో అశాంతి నెలకొంటుంది. ఇంట్లో ఎప్పుడూ కూడా ప్రశాంతమైన వాతావరణం ఉండేలా చూసుకోవాలి. ఇంకా పగటిపూట పొరపాటును కూడా నిద్రపోకూడదు. అలా చేస్తే దురదృష్టాన్ని తీసుకొస్తుంది. ఆ తరువాత గోర్లు, వెంట్రుకలు కత్తిరించడం వంటి పనులు చేయకూడదు. ఇవి కూడా ఇంటికి దరిద్రం తీసుకొస్తాయని పెద్దలు చెబుతూ ఉంటారు.
ఇంకా ఈ నవరాత్రుల సమయంలో ఎవరిని దూషించడం చేయకూడదు, హాని కలిగించకూడదు, సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి. ఈ నవరాత్రుల సమయంలో పొరపాటును కూడా మాంసాహారం ముట్టకూడదు. ఈ విధంగా నవరాత్రుల సమయంలో నియమనిష్టలతో ఉండి ఆ దుర్గాదేవిని పూజించడం వల్ల ఆ దుర్గాదేవి యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉంటాయి. ఇంకా ఈ వసంత నవరాత్రులు ఎందుకు జరుపుకోవాలో, అలానే వీటి విశిష్టత ఏంటో దానికి సంబంధించిన ఒక కథ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒకానొకప్పుడు మహారాజైన ధ్రువసింధు వేటకు వెళ్ళినప్పుడు ఆయనను సింహం చంపివేసింది. యువరాజు సుదర్శనుడికి రాజ్యాభిషేకం చేయడానికి సన్నాహాలు జరిగాయి. కానీ మహారాణి లీలావతికి తండ్రి, ఉజ్జయిని రాజ్యానికి రాజైన యుధజిత్తు, ఇంకా మహారాణి మనోరమకు తండ్రి, కళింగ రాజ్యానికి రాజైన వీరసేనుడు తమ తమ మనవళ్ల కోసం కోసల రాజపీఠాన్ని కైవసం చేసుకోవాలన్న కోరిక కలిగి ఉన్నారు. వాళ్ళు ఒకరితో ఒకరు యుద్ధం చేశారు. ఆ యుద్ధంలో వీరసేనుడు మృతి చెందాడు. అప్పుడు మనోరమ యువరాజైన సుదర్శనుడిని, ఒక నపుంసకుడిని తోడు తీసుకొని అడవిలోకి పారిపోయింది. వాళ్ళు ఋషి భరద్వాజుని ఆశ్రమంలో తలదాచుకున్నారు. విజితుడైన రాజు యుధజిత్తు అప్పుడు కోసల రాజధాని అయిన అయోధ్యలో తన మనవడైన శత్రుజిత్తుని పట్టాభిషిక్తుని చేశాడు. ఆ తర్వాత మనోరమను, ఆమె కొడుకును వెతుక్కుంటూ బయలుదేరాడు. ఋషి భరద్వాజుని ఆశ్రమంలో ఉన్నారని తెలుసుకొని అక్కడికి వెళ్ళి ఋషిని అడుగగా తనను రక్షణ కోరిన వారిని అప్పగించనని ఋషి సెలవిచ్చాడు. అందులకు యుధజిత్తు కోపోద్రిక్తుడయ్యాడు. అతను ఋషిపై దాడి చేద్దామని అనుకున్నాడు. కానీ యుధజిత్తు మంత్రి అతనికి ఋషి వ్యాఖ్యకు సంబంధించిన ఒక నిజాన్ని చెప్పాడు. వెంటనే యుధజిత్తు రాజధానికి వెనుదిరిగాడు. యువరాజు సుదర్శనుడిని అదృష్టదేవత వరించింది. తపస్వి కుమారుడు ఒకరోజు వచ్చి నపుంసకుడిని తన సంస్కృత నామమైన క్లీబ అన్న పేరుతో పిలిచాడు. యువరాజు మొదటి శబ్దమైన క్లీను పట్టుకొని దానిని క్లీమ్ అని సంబోధించడం మొదలుపెట్టాడు. ఆ అక్షరం చాలా శక్తివంతమైన పవిత్రమైన మంత్రం. అది దేవీమాతకు బీజాక్షరం, అనగా మూల అక్షరం. యువరాజు ఈ అక్షరాన్ని మాటిమాటికి పలకడం వలన అతనికి మనశ్శాంతి, దేవీమాత అనుగ్రహం కలిగింది. దేవి అతనికి దర్శనమిచ్చి ఆశీర్వదించి అతనికి దైవికమైన ఆయుధాలను, అలానే ఎప్పటికీ తరిగిపోని అంబుల పొదిని వరంగా ఇచ్చింది. అంబుల పొది అనగా బాణములు పెట్టుకునే పొది అని అర్థం. అనగా బాణములను ఉంచి భుజానికి తగిలించుకునే ఒక బుట్ట లాంటిది. వీటన్నింటినీ కూడా ఆ దేవీమాత వరంగా ఇచ్చింది. వారణాసి రాజదూతలు ఋషి ఆశ్రమం గుండా పయనించినప్పుడు ఉదాత్తమైన యువరాజు సుదర్శనుణ్ణి చూసి అతనిని వారణాసి రాజకుమార్తె అయిన యువరాణి శశికళకు వరుడిగా ప్రతిపాదించారు. యువరాణి తన వరుణ్ణి ఎన్నుకునే స్వయంవరం ఏర్పాటు చేయబడింది. శశికళ వెంటనే సుదర్శనుణ్ణి వరించింది. వారికి శాస్త్రోక్తంగా వివాహం జరిగింది. ఆ పెళ్లిలోనే ఉన్న రాజు యుధజిత్తు వారణాసి రాజుతో యుద్ధం చేయడం మొదలుపెట్టాడు. దేవీమాత సుదర్శనుణ్ణి, అతని మామని రక్షించింది. యుధజిత్తు ఆమెను హేళన చేశాడు. దానితో వెనువెంటనే దేవీమాత అతన్ని, అతని సైన్యాన్ని కూడా బూడిదిగా మార్చేసింది. అప్పుడు సుదర్శనుడు తన భార్య మామతో కలిసి దేవీమాతను స్తుతించాడు. దేవి అతి ప్రసన్నురాలై వారికి ఇలా చెప్పింది. తనని హోమంతో, ఇతర సాధనాలతో వసంత నవరాత్రులప్పుడు పూజించమని ఆదేశించింది. అది చెప్పి ఆ తరువాత దేవీమాత మాయమైంది. యువరాజు సుదర్శనుడు, శశికళ ఋషి భరద్వాజుని ఆశ్రమానికి వెనుదిరిగి వచ్చారు. ఋషిపుంగవుడు వారిని ఆశీర్వదించి సుదర్శనుణ్ణి కోసలరాజుగా పట్టాభిషిక్తుని గావించాడు. సుదర్శనుడు, శశికళ, ఇంకా ఆమె తండ్రి అయిన వారణాసి రాజు తుచతప్పకుండా దేవీమాత ఆదేశాలను పాటించి ఆమెకు వసంత నవరాత్రులలో అద్భుత రీతిలో పూజలు జరిపారు.
సుదర్శనుడి వారసులైన శ్రీరామ లక్ష్మణులు కూడా శరన్నవరాత్రుల్లో దేవిని పూజించి ఆమె సహాయంతో సీతను తిరిగి తీయగలిగారు. ఇదండి చైత్ర నవరాత్రులు ఎప్పటి నుంచి ప్రారంభమయ్యాయో, ఏ ఏ తేదీలలో ఏ అమ్మవారిని పూజించాలో, అమ్మవారికి ఎటువంటి చీరను ధరింపజేయాలో, ఇంకా ఏ నైవేద్యాలను సమర్పించాలో తెలుసుకున్నాం కదా. ఆ దుర్గాదేవి మీపై కూడా తన దీవెనలు నింపుతుందని ఆశిస్తున్నాను. అందరికీ ముందుగా చైత్ర నవరాత్రి శుభాకాంక్షలు. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైనటువంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మీ మా భక్తి సమయం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.